ब्रेकफास्ट कप परिगि विद्यारण्यपुरी गुरुकुल हास्टल घटना 45 मंदि स्टूडेंट्स अस्वस्थत నలుగురిని హాస్పిటల్ తరలింపట విద్యార్థుల కోసం వండిన పొంగల్ వాంతులు చేసుకుంటున్న స్టూడెంట్ లాటికి కప్పనట వికారాబాద్ జిల్లా పరిగిలోని విద్యారణ్యపురి గురుకులంలో గురువారం విద్యార్థులకు పెట్టిన పొంగల్ అంటే బ్రేక్ఫాస్ట్ లో కప్ప వచ్చింది గమని అది బ్రేక్ఫాస్ట్ చేస్తానికి వచ్చినట్టు తెలుసుక మనం గమనించిన వంట సిబ్బంది వెంటనే పొంగల్ను పారబోశారు అప్పటికే అది తిన్న 45 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు నలుగురిని హాస్పిటల్కి తరలించారు ఈ గురుకులంలో 600 మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు ఉదయం 11 గంటల తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో తహసీల్దార్ రాంబాబు స్కూల్ను సందర్శించారు అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడారు ఈ ఘటనకు కారణమైన వంట సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రిన్సిపల్ వేణుగోపాల్ వెల్లడించారు కాంగ్రెస్ నేతలు హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు ఖమ్మం జిల్లా గాంధీనగర్ హాస్టల్లో స్టూడెంట్లను కరిసిన ఎలకలట విద్యార్థుల కోసం వండిన పొంగల్ వాంతులు చేసుకుంటున్న విద్యార్థులు ఇగో మనం ఇక్కడ చూడొచ్చు ఇగో సంక్షేమ హాస్టల్ టుడే మెను కప్ప బిర్యానీ ఎలకల ఫ్రై పాముల ఫ్రై బొద్దింకల సారు వానపాముల నూడిల్స్ నూడిల్స్ కొత్తగా ఈ బొడుపాలు వచ్చినాడమ్మ ప్రవీణ్ అంటావుగా హాస్టల్లో పురుగులు అన్నం సన్న బియ్యమే అనుకున్నాం సార్ నాన్ వెజ్ కూడా పెడుతుర్రు ఇక మన తాన చెప్పు అంటే ఇక మన పాతాల పోసెట్టి అయ్యా కొడుకులు కలిసి చెప్తారు ఒక విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టాం వాళ్ళు ఏం తినన్నో వాళ్ళ డైట్ ఎట్లున్నానో నేనే నిర్ణయం చేసిన డైటీషియన్ కూర్చోబెట్టుకుంటాను ఎవరు సార్ హౌలా డైటీషియన్ గారు ఎవడు ఈ బ్రేక్ఫాస్ట్ కప్ప బిర్యానీ ఎలకల ఫ్రై పాముల ఫ్రై ఇవి పెట్టమని చెప్పినోడు ఎవడా ఈయన నాట డైటీషియన్ కూర్చోబెట్టుకొని నేనే తయారు చేసిన ఉంటుడు డైట్ ఏం చేయాలని ఇవే చెప్పినా బొజ్జింకల్ గల్పురి ఈ ఎర్రల ఏరియాలా ఇవేనా ఇక చెప్పమంటే అయ్యా కొడుకులు ఏ నంబర్ ఒక విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టాం వాళ్ళు ఏం తినన్నో వాళ్ళ డైట్ ఎట్లున్నానో నేనే నిర్ణయం చేసిన ఈ కప్పల బిర్యానీకి కథకు కార్ఖానకు మొత్తం కేసీఆర్ కారణం అంట ఆయనే చేసినట్టు ఇదంతా హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి గారి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో భోజనం చేస్తారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా దేశంలో ఇంకె కప్పల బిర్యానీ ఫ్రైలు ఎలకల సారు రాష్ట్ర దేశంలో ఎవడు పెడతాడు చెప్పు ఇది మనతానే సాధ్యం మరి నీ కొడుకు కూడా ఇవే తింటుండా హైదరాబాద్ లో కేసీఆర్ మనవడం గురించి చెప్తున్నావు కదా హైదరాబాద్ లో కేసీఆర్ మనవడు కూడా ఈ జిల్లా పురుగులే తింటుండా కప్పలే తింటుండా ఇవే తింటుండా బడవాయి మాటలు అన్ని ఏక్ నంబర్ బడవాయి దొంగలీలు పేద పిల్లలకు అదేనట సిగ్గుండాలి చెప్పడానికి అందుకే ప్రజలారా నేను చెప్పేది మీకు బరాబర్ చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఈ రెండు రంగాలే బాగుపడాలి ఈ దొంగలు ఏం చేశారంటే ఈ పురుగులు జల పురుగులు వస్తే పొరగాలు చదువుకోకుండా పోతారు చదువుకోకుండా పోతే సార్లకు జీతాలు కట్టాల్సిన పని లేదు సార్లు తగ్గిపోతాయి బడులు పోతాయి అన్నీ పోతాయి అప్పుడు పైసలు మిగిలితే మింగుదామని ఉపాయం అట్లా మనం విద్యా వైద్యాన్ని రక్షించుకోవాలి ఇది 7200 లక్ష్యం 7200 మూమెంట్లో విద్యా వైద్యం అసలు మీరు ఊహించినటువంటి మార్పులు ఉంటాయి దాంట్లో అమెరికాలో చదివే పిల్లల స్థితిగతులు ఎట్లా ఉంటాయో ఈ తెలంగాణలో ఉండే పిల్లల స్థితిగతులు అట్లా ఉంటాయి ఉండాలి కూడా అందుకోసమే ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి పోవడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం